నా జీవితంలో నీకొక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పడానికి వాడుతున్న మాట నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అనే మాట చెప్తున్నాడు. ఈ వచనం చదివినప్పుడు విశ్వాసులంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నీవు నీ తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఒకళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్కు ఉన్న 20 మందో 30 మందో మనవ సంతానం, ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అయితే వాళ్ళలో ఒకళ్ళు అయి ఉండొచ్చు. ఒకవేళ నీవు చదువుతున్న కాలేజ్లో నీ క్లాస్లో ఒక 60 మందిలో ఒక వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క బంధువర్గంలో నీకు ఒక పలానా నంబర్ లేకపోతే పలానా ఫ్యామిలీ అని జస్ట్ ఒక ప్లేస్ ఉండొచ్చు. కానీ మేబీ యూ డోంట్ హ్యావ్ అ యునిక్ ప్లేస్. బహుశా నీ కుటుంబంలో వారు నీకు అంత విలువ ఇవ్వడం లేదేమో, బహుశా సమాజంలో నీకు అంత విలువ లేదేమో. మేబీ యూఆర్ థింకింగ్ ఐఎమ్ జస్ట్ వన్ అమాంగ్ యునో 1,000, నేను ఇంతమందిలో ఒక వ్యక్తినండి అంతే, ఏదో ఒక గుంపుకు చెందిన ఈ ఇంటి పేరు ఉన్న వాళ్ళ ఇంతమందిలో నేను ఒక వ్యక్తిని, లేకపోతే ఈ ఊర్లో ఉన్న 200,000 మందిలో నేను ఒక వ్యక్తిని, ఈ స్కూల్లో పనిచేసే ఒక 30 మంది టీచర్లో నేను ఒక వ్యక్తిని, ఈ ఆఫీస్లో పనిచేసే ఒక 150 మంది ఎంప్లాయీస్లో నేను ఒక వ్యక్తిని, లేకపోతే దేవుని మందిరానికి వచ్చే ఒక 5,000 10,000 మందిలో నేను ఒక వ్యక్తిని అను అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యు హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. నీకు ఒక ప్రత్యేకమైన స్థానం నా హృదయంలో ఉంది, నీకు ఒక ప్రత్యేకమైన స్థానం నా దృష్టిలో ఉంది, నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నాకుంది, నీ పట్ల ప్రత్యేకమైన ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, నిన్ను ఒక ప్రత్యేకమైన విధానంలో నేను నిలబెట్టుకోబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ టుడే. అనుకుంటున్నావా, మా ఇంట్లో మా బంధువులలో మా కుటుంబానికి గుర్తింపు లేదండి, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మాతో ఎవ్వరు మాట్లాడరు, మమ్మల్ని ఎవ్వరు లెక్క చేయరు, మేమెవ్వరికి పెద్ద అవసరం లేదండి. బహుశా వ్యక్తుల ద్వారా నీవు తూలనాడబడుతున్నావేమో, వ్యక్తుల ద్వారా నువ్వు చిన్న చూపు చూడబడుతున్నావేమో, లేకపోతే పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా చుట్టూ చాలామంది ఉన్నారు, నన్ను ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ యూ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. నీకైతే నా దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. వాట్ అన్ ఎంకరేజ్మెంట్! ఇది ఎంత ఆనందకరమైన మాట! ఆలోచిస్తేనే సంతోషం కలుగుతుంది. అవునా ప్రభువా, అంతగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజమే, అంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు. నా తప్పిదాలు మర్చిపోయి కూడా నన్ను ప్రేమిస్తావా? ఎస్. నా బలహీనతలున్నా, నా లోటుపాట్లు ఉన్నా కూడా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఎస్. నా మీద నీకు ఎలాంటి కోపం లేదా దేవా? దేవుడు అంటున్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా నాకేం లేదు అంటున్నాడు దేవుడు. మనం పెట్టుకుంటామండి విరోధ భావాలు, మనం పెట్టుకుంటాం కోపం, మనం పెట్టుకుంటాం కక్ష, మనం పెట్టుకుంటాం నాకు ఒక ఛాన్స్ వస్తుంది కదా, నాకు ఒక ఆపర్చునిటీ వస్తుందిగా, నేను ఎలా రివెంజ్ తీర్చుకోవాలో అలా తీర్చుకుంటాను, నేను ఎలాగా నా తడాక చూపించుకోవాలో చూపించుకుంటానని మనం పెట్టుకుంటాం. కానీ గాడ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు టేక్ రివెంజ్, but he will always look for opportunities to show his love and grace and mercy. Hallelujah. devudu mana patla kopam chupinchadaniki manaki buddhi ochela cheyalani aina avakashalu koraku kaadu kanipette devudu prema chupinchadaniki kanikaram chupinchadaniki krupa chupinchadaniki aina samayam koraku avakashalu koraku chuse devudu. Hallelujah. Shulamiti తన భర్తతో లేకపోతే తన ప్రియునితో ఆ ఉన్న సంబంధాన్ని తిరిగి ఆమె పునరుద్ధరించబడడం మనం చూస్తున్నాం. ద రిలేషన్షిప్ వాజ్ రెస్టోర్డ్. హల్లెలూయా. ఒకరోజు నేను ప్రేయర్ చేయలేదండి అంటే మీరు ప్రేయర్ చేయకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఈరోజు అండి నాకు ప్రేయర్ చేయడానికి అవ్వలేదండి, ఈరోజు నేను బైబిల్ చదవడానికి నాకు అవ్వలేదండి, ఇంకా దేవుడికి దూరం అయిపోయాను కదండి, ఇంకా దేవుడు నన్ను పట్టించుకుంటాడండి, నెక్స్ట్ రోజు నేను ప్రార్థన చేస్తే వింటాడని ఆ ప్రార్థన. దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు కానీ నా అపార్థం చేసుకునే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు తన శిక్షణ దండాన్ని పట్టుకొని కూర్చోడు. అఫ్ కోర్స్ శిక్షణ కూడా దేవుని ప్రేమలో భాగమే.
కొన్నిసార్లు దేవుడు శిక్షణ ఇస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. దేవుడు తను ప్రేమించిన వారిని డిసిప్లిన్ చేస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, బుద్ధొచ్చేలా చేస్తాడు. కొన్నిసార్లు ఆయన ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, దూరం 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 వెళ్ళిపోతుంటే ఆశీర్వాదాలతో మళ్ళీ మనల్ని ఆయన దగ్గరికి పిలవాలని చూస్తారు. కానీ ఆశీర్వాదాలు వచ్చే కొద్దీ కొన్నిసార్లు మనం ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటాం దేవునికి. అప్పుడు ఒక దెబ్బ కొట్టి తీసుకొస్తారు వెనక్కి. బట్ అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని హృదయంలో మన పట్ల ఉండేది ప్రేమే, దేవుని హృదయంలో మన పట్ల ఉండేది దయే, కరుణే, ఆయన వాత్సల్యతే మన పట్ల ఉంటుంది.